టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ఎస్సే పేపర్ ఇవాళ జరిగింది. సో జనరల్ ఎస్సే పేపర్ ఎట్లా ఉండింది అన్నది మనం బ్రీఫ్గా అర్థం చేసుకుందాం. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పేపర్ టెక్నికాలిటీస్లోకి వెళ్ళను. టెక్నికాలిటీస్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే మీరు రాసిన, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు నేను మాట్లాడిన స్టూడెంట్స్ చాలా మంది ఏఎస్ఏ ఎక్కువ రాసుంటారు, మ్యామ్ ఇది స్ట్రక్చర్ నేను రాసింది ఇది కరెక్టేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. నా సజెషన్ అయితే ప్లీజ్ అసలు ఆలోచనలకు కూడా పోకండి, మీరు రాసేసింది అయిపోయింది, దాని గురించి ఇప్పుడు మనం విశ్లేషించుకొని దాన్ని కరెక్టా రాంగ్ అని డిసైడ్ చేసుకునే టైం కాదు. కానీ ఇవాళ వచ్చిన పేపర్ బట్టి నెక్స్ట్ పేపర్స్ ఎట్లా రాబోతున్నాయి అన్న ఒక అవగాహనకి రావడం అది అది సెన్సిబుల్, అంటే అది అది స్మార్ట్ వర్క్. అది మనము ఏం అర్థం చేసుకోవాలి, కాంటెంపరీ బేస్డ్ ఉందా లేదా అన్నది. ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్లో స్ట్రిక్ట్గా సిలబస్లో స్టిక్ అయ్యి ఇచ్చిన క్వశ్చన్ పేపర్, కానీ నాకు జనరల్ ఎస్సే స్ట్రిక్ట్గా సిలబస్కి స్టిక్ అయినట్టయితే అనిపించలేదు. ఎందుకంటే ఉదాహరణకి మీకు హిస్టరీ మీద ఒకటే క్వశ్చన్ ఇచ్చారు, అది బుద్ధిజం బుద్ధిస్ట్ ఆర్ట్ గురించి, సుంగా ఆర్ట్స్ గురించి ఇచ్చారు. సుంగా ఆర్ట్స్ బుద్ధిస్ట్ ఆర్ట్స్ మీద స్పెసిఫిక్గా ఒక ఎస్సే ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం. మామూలుగా మనం అమరావతి స్కూల్ వీటి మీద ప్రిపేర్ అవుతాం, కానీ సుంగా ఆర్ట్స్ మీద స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టం. సో నాకు అక్కడ స్పెసిఫికేషన్లోకి వెళ్ళిందని ఒకటి అనిపించింది. దాని తర్వాత ఇది కూడా మోటివేషన్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్లో. అసలు అది మోటివేషన్ మేబీ అండర్స్టూడ్ యాజ్ ద సెట్ ఆఫ్ ఫోర్సెస్ దట్ కాజ్ పీపుల్ టు బిహేవ్ ఇన్ సర్టన్ వేస్ అని ఉంది కదా. మోటివేటెడ్ ఎంప్లాయీ ఇన్ అన్ ఆర్గనైజేషన్ గురించి అడిగారా, చాలా జనరల్ క్వశ్చన్. అంటే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మీద సబ్జెక్టివ్గా చాలా క్వశ్చన్స్ అడగచ్చు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అడగొచ్చు, స్కిల్ డెవలప్మెంట్ మీద అడగొచ్చు, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయబిలిటీ గురించి అడగొచ్చు. సో అవన్నీ కాకుండా కొంచెం ఆఫ్ బీట్, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. అట్లా సిలబస్కి డైరెక్ట్గా సిలబస్ నుండే సిలబస్కి స్ట్రిక్ట్గా స్టిక్ అయ్యి సిలబస్ మీదనే బ్రాడ్గా అడిగినట్టయితే పేపర్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే క్వశ్చన్స్ స్పెసిఫిక్గా ఉన్నాయి, ఎస్సే కూడా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఉదాహరణకి మీరు ఇది చూడండి, మీకు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి అడిగారు. జనరల్గా రెన్యూవబుల్ ఎనర్జీ గురించి అడిగితే వేరు, కానీ ఇన్ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, స్పెసిఫిక్గా క్లైమేట్ చేంజ్. అట్లాగే ఆత్మనిర్భర్ భారత్ వస్తుంది అని ఒక అంచనా ఉండింది, కానీ ఆత్మనిర్భర్ భారత్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ కాంటెక్స్లో అడిగారు. సో స్పెసిఫిక్ డీటెయిలింగ్లోకి వెళ్ళినట్టు అనిపించింది పేపర్లో. రీజనలిజం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంకా సోషల్ ఇన్ఈక్వాలిటీ మీద క్వశ్చన్ వచ్చింది. తర్వాత కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ అండ్ పాలసీ ఇనిషియేటివ్, సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్, దాని మీద అడిగారు. జుడిషియల్ యాక్టివిజం విత్ రెలివెంట్ జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అడిగారు. సో స్పెసిఫిసిటీ కనిపించింది పేపర్లో, అంటే స్పెసిఫిక్గా ఒక డైరెక్షన్తో అడిగిన క్వశ్చన్స్ ఇవి జనరల్ ఎస్సేలో. ఇప్పుడు అన్ని పేపర్లు ఇట్లనే ఉంటాయా అంటే నేను కాదు, ఎవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే మేము ఎవ్వరం పేపర్ సెట్ చేస్తలేము. కాకపోతే ఇట్లా ఇది ఈ పేపర్ ఇట్లా వచ్చింది కాబట్టి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద చెప్పచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు రేపు హిస్టరీ ఉంది, హిస్టరీ తెలంగాణ, హిస్టరీ ఇండియా ఉంది, జాగ్రఫీ ఉంది, ఎక్కడ వీలైతే అక్కడ ఫ్లో చార్ట్స్ వాడండి. ఫ్లో చార్ట్స్ విల్ హెల్ప్ యూ టు ప్రజెంట్ యువర్ డేటా బెటర్. ఏదన్నా ఒక కాన్సెప్ట్ అడిగితే ఆ కాన్సెప్ట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యారెక్టరిస్టిక్స్ అడిగారు, క్యారెక్టరిస్టిక్స్ అడిగినప్పుడు ప్లీజ్ ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ మీరు ఇట్లా డేటా లాగా ప్రెజెంట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కంపారిటివ్ అడిగారు. ఇప్పుడు నాకు హిస్టరీలో ఎందుకో డైరెక్ట్ క్వశ్చన్స్ అడగకపోవచ్చు అని ఒక ఫీలింగ్ ఉంది, ఎందుకంటే హిస్టరీ కొంచెం ఆఫ్ బీట్ ఉండాలి, డిఫరెంట్గా ఉండాలన్న ధోరణిలో కనిపించింది ఎస్సే కాబట్టి. దే మైట్ ఆస్క్ యూ టు కంపేర్ శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్, లేదా సోషో కల్చరల్ కండిషన్స్ మౌర్యన్ శాతవాహన ఇంకా గుప్తాస్ కింద కంపేర్ చేయడం అన్నడం, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంపారిజన్ కెన్ ఆల్వేస్ బి రిటర్న్ లైక్ దిస్. ప్రతి పాయింట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఉంది, దాంట్లో శాతవాహన పీరియడ్లు ఎట్లా ఉండే, గుప్తా పీరియడ్లు ఎట్లా ఉండే, ఇట్లా రాయొచ్చు. లేదా టాబ్యులేట్ చేయండి, టాబ్యులేట్ చేస్తే నష్టం ఏమీ లేదు. ఎట్లా టాబ్యులేట్ చేయొచ్చు అంటే పైన ఏ డైనస్టీ గురించి అవి పైన రాసి పక్కన క్యారెక్టరిస్టిక్స్ రాసి వాళ్ళ ఫీచర్స్ ఏముండే అట్లా ప్రజెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ప్రజెంటేషన్
హిస్టరీ వాస్ట్. ఒకవేళ బ్రాడ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే మీకు టైం సరిపోకపోవచ్చు, మీరు స్ట్రెస్కి లోన్ అవ్వచ్చు. సో అట్లాంటప్పుడు యూజ్ అ లాట్ ఆఫ్ ఫ్లో చార్ట్స్, యూజ్ అ లాట్ ఆఫ్ పిరమిడ్స్, యూజ్ అ లాట్ ఆఫ్ టేబుల్స్, టాబ్యులేట్ డేటా, ద టాబ్యులేట్ ఇన్ఫర్మేషన్, బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. సో మీరు అట్లాంటప్పుడు మీరు ఎక్కువ కవర్ చేయగలుగుతారు, తక్కువ వర్డ్స్ పడుతుంది, అండ్ చదివేటప్పుడు కూడా చాలా ప్రెజెంటబుల్ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు రేపు 1 and 2 కంపల్సరీ అవుతుంది, 3, 4, 5లో మీకు చాయిస్ ఉంటుంది, ఏబి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, ప్లీజ్ మొత్తం సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ ఒక్కసారి చూసుకోండి. కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటే కాంపోజిట్ కల్చర్ అండ్ డెక్కన్ అండ్ ఇండియా మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవి ఆఫ్ బీట్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఎప్పుడు రాలేదు. సో దాని మీద కాంపోజిట్ కల్చర్ ఇన్ దక్కన్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీకు 4th యూనిట్లో ఆర్య సమాజ్, అలీఘర్ మూవ్మెంట్, సత్యశోధక్ సమాజ్, జ్యోతిబాయి, సావిత్రిబాయి పులే, పండితారమాబాయి మీద స్పెసిఫిక్గా ఒక ఆన్సర్ రాయొచ్చు, కానీ అంత డీటెయిల్గా యూపీఎస్సీలో కూడా చదవరు. సో వీటి మీద కొంచెం పాయింటర్స్ చూసుకొని వెళ్తే బెటరు. ఒకవేళ స్పెసిఫిక్గా అడిగినా మీరు రాయగలుగుతారు. ఇప్పుడు హిస్టరీలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో స్పెసిఫిక్గా ఒక పర్సన్ ఒక ఈవెంట్ మీద అడగచ్చు, లేదా బ్రాడ్ బేస్డ్గా ఆ ఫేజ్ మీదనే క్వశ్చన్ అడగచ్చు. ఆ ఫేజ్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ప్లీజ్ వీలైనంత వరకు ఫ్లో చార్ట్స్ యూజ్ చేయండి, వీలైనంత వరకు టేబుల్స్ కానీ పాయింటర్స్ కానీ యూజ్ చేయండి. అప్పుడే మీరు తొందరగా కవర్ చేయగలుగుతారు, ఎక్కువ కంటెంట్ కవర్ చేయగలుగుతారు. ఒకవేళ ఒక పర్టిక్యులర్ పర్సన్ గురించి ఉంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ గురించి మీరు రాయగలిగిన ఇన్ఫర్మేషన్ని చాలా ఆర్గనైజ్డ్గా రాయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అంటే, నేను టెస్ట్ సిరీస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే, ఒక డైనెస్టీ గురించి, ఒక కింగ్ గురించి రాసినప్పుడు ప్లీజ్ ఆ డైనెస్టీ కింగ్ టైమ్ పీరియడ్ ఆఫ్ రూల్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఇప్పుడు మేము టెస్ట్ సిరీస్లో అశోకాస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ బుద్ధిజం మీద క్వశ్చన్ అడిగినాం. 90% స్టూడెంట్స్ అశోకుడు ఎప్పుడు పాలించిండి అన్న దాని మీద ఎవరు రాయలే. ఆ పీరియడ్ మెన్షన్ చేయాలా మీరు ఇంట్రొడక్షన్లో? కంపల్సరీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ హిస్టరీలో ఉండాలి. సో ప్లీజ్ మీరు ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయండి. శాతవాహన పీరియడ్, టెంటేటివ్ పీరియడ్, మనకి కరెక్ట్ పీరియడ్ లేకపోతే టెంటేటివ్ పీరియడ్, ఒక కింగ్, ఒక రూలర్ గురించి, ఒక ఈవెంట్, మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏదన్నా ఒక ఈవెంట్ గురించి రాస్తున్నారు, ఆ ఈవెంట్ గురించి రాసేటప్పుడు ఈవెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అట్లీస్ట్ ఫ్యాక్చువల్, వెన్, వేర్, వై, వాట్, హూ, ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఉదాహరణకి నేను మా టెస్ట్ సిరీస్లో మోడరేట్ ఫేజ్ గురించి అడిగిన, మోడరేట్ ఫేజ్ గురించి అడిగినప్పుడు మీరు మోడరేట్ ఫేజ్ ఎప్పుడుండే, దాని కీ మోడరేట్ ఫేజ్ అని దాన్ని ఎందుకు అంటారు, దాని కీ లీడర్స్ ఎవరు, ఆ డేటా మెన్షన్ చేయాలి, ఆ స్టాటిస్టిక్స్ మెన్షన్ చేయాలి. సో ప్లీజ్ ఆ స్టాటిస్టిక్స్ రాసేటట్టు చూసుకోండి. కంపల్సరీగా 3 పేపర్స్ ఇస్తే మొత్తం 3 పేపర్స్ రాయాలని రూల్ ఎక్కడా లేదు. మీరు దానికంటే తక్కువ రాయొచ్చు, ఐడియల్లీ 150 to 200 వర్డ్స్. ఓకే, సో ఈ 150 to 200 వర్డ్స్లో మీకు ఇంట్రో ఒక 30 to 40 వర్డ్స్ పోతాయి, కన్క్లూజన్లో కూడా ఒక 30 to 40 వర్డ్స్ పోతే మిగతా అదంతా బాడీ అవుతుంది. ఓకే, సో ఇది పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంట్రో కన్క్లూజన్ ఉండాలా అంటే క్వశ్చన్ బట్టి. ఒకవేళ మీకు ఏఎన్బి లాగా సబ్ డివైడ్ చేసి అడిగితే దానికి ఇంట్రో కన్క్లూజన్ రాయడం కొంచెం ఇబ్బంది, కానీ ఒక ఫుల్ క్వశ్చన్ లాగా అడిగితే ఇంట్రో కన్క్లూజన్ రాయడం బెటర్. ఎంత మీరు ఇంట్రో కన్క్లూజన్ మీద ఫోకస్ చేస్తే అంత మంచిది. తెలంగాణ హిస్టరీ మీద ఫస్ట్ టైం మనకి ఎగ్జామ్ జరుగుతుంది. సో తెలంగాణ హిస్టరీ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది మనం సిలబస్కి స్టిక్ అయ్యి సిలబస్లో ఉన్న ప్రతి ఏరియా మీద మనకు అవగాహన ఉండాలి. ప్రతి ఏరియా మీద కొన్నన్న పాయింట్స్ మీకు ఉండేటట్టు చూడండి, ఎందుకంటే 2 క్వశ్చన్స్ వితౌట్ చాయిస్ ఉన్నాయి. సో తెలంగాణ హిస్టరీ మీద కూడా ప్రతి దానికి కొంచెం డేటా ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత జాగ్రఫీలో కాంటెంపరీ రెలివెన్స్ ఉన్న టాపిక్స్ టచ్ చేయండి కంపల్సరీ. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తెలంగాణలో చాలా ఇంపార్టెంట్, సో దాని మీద చూసుకోండి. దాని తర్వాత మీకు ఎంఎస్ఎంఈ ఇక్కడ అడగకపోవచ్చు, తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ, ఎకానమీలో ప్రాబబ్లీ అడుగుతారు అది. కానీ మీకు ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, జాగ్రఫీ వరకైతే ఎంత డేటా ఇవ్వగలిగితే అంత బెటర్, అట్లీస్ట్ కామన్గా తెలిసిన డేటా. ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే
చాలా డేటా ఉంటుంది, ఏది గుర్తుపెట్టుకోవాలి ఏది గుర్తుపెట్టుకోవద్దు. ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణకి నేను లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అని అన్నాను అనుకోండి, అది మనకు అందరికీ గుర్తుండాలి. చైల్డ్ సెక్స్ రేషియో అందరికీ గుర్తుండాలి, లిటరసీ రేట్ ఆఫ్ తెలంగాణ అందరికీ గుర్తుండాలి, పాపులేషన్ ఆఫ్ తెలంగాణ అందరికీ గుర్తుండాలి, మిషన్ కాకతీయ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దాని మెయిన్ పర్పస్, ఇవన్నీ కామన్గా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్స్. అట్లీస్ట్ ఆ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ కంపల్సరీగా రాయండి. అండ్ క్వశ్చన్ చాయిస్లో కూడా మీకు ఎప్పుడైతే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందో ఆ ఇంటర్నల్ చాయిస్లో ఏవైతే స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ స్పెసిఫిక్ క్వశ్చన్స్ మీద మీకు కంటెంట్ ఉంటే ఆ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి స్టిక్ అవ్వండి. బ్రాడ్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు ఒకవేళ జస్టిఫై చేయగలుగుతా అనుకుంటేనే రాయండి, ఒకవేళ నేను జస్టిఫై చేయలేను అనుకుంటే అవాయిడ్ చేయండి. కంపారిటివ్ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు జస్టిఫై చేయలేరు. సో కంపారిటివ్ క్వశ్చన్స్ అడిగినారనుకోండి, మీకు ఒకవేళ మీ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది నేను జస్టిఫై చేయగలుగుతా అనుకుంటే రాయండి. మీకు మొత్తం 180 మినిట్స్, మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్, మీకు రఫ్గా ఒక క్వశ్చన్కి మీకు 12 మినిట్స్ దొరుకుతుంది. ఈ 12 మినిట్స్లో కంపల్సరీ 2 మినిట్స్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి, స్ట్రక్చర్ చేసుకోవడానికి వాడాలి. మీరు అనవసరంగా క్వశ్చన్ చూడగానే ఇమ్మీడియట్గా రాయడం మొదలు పెట్టద్దు. సో ఈ 2 మినిట్స్ మాత్రం ప్లీజ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి, రాయడానికి అంటే స్ట్రక్చర్ చేసుకోవడానికి యూజ్ చేయండి. క్వశ్చన్ చదివేటప్పుడు హడావిడి పడి చదవద్దు, మెల్లిగా చదవండి. ఎందుకంటే ఒక్క వర్డ్ అటు ఇటు చదివినా మీ మొత్తం ఆన్సర్ స్ట్రక్చరే మారిపోతుంది. ఆ తప్పు మాత్రం పొరపాటున కూడా చేయొద్దు. అండ్ మీరు ఎక్కువ అనవసరంగా ఎక్కువ రాసండి అనుకోండి ఒక ఆన్సర్కి, తర్వాత ఆన్సర్స్కి టైం మిగలదు. మీరు బ్యాలెన్స్డ్గా రాస్తేనే టైం మిగులుతుంది. పేపర్ మొత్తం కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎంత అద్భుతంగా రాసినా 7-7.5 మార్క్స్ కంటే ఎక్కువ వేయరు. సో అందుకనే మీరు పేపర్ని బ్యాలెన్స్డ్గా కంప్లీట్గా కవర్ చేయడం ట్రై చేయండి. ఏ క్వశ్చన్ వదలొద్దు ప్లీజ్. అండ్ నంబరింగ్ కరెక్ట్ గా చూసుకోండి, పేపర్ ఎక్కడ రాస్తున్నారు అంటే పైన ఏం నంబర్స్ ఉన్నాయి అవన్నీ. సో ఎందుకు ఇట్లా షీట్స్ మీద నంబర్స్ ప్రింట్ చేసిండ్రు, ఎందుకు ఇవన్నీ ఇన్సిస్ట్ చేస్తున్నావు అంటే హౌ అటెంటివ్ అ స్టూడెంట్ ఇస్, ఎంత మీ అటెన్షన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీరు ఎంత కేర్ఫుల్గా ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు పార్ట్ ఆఫ్ ద టెస్టే. సో అందుకనే వాళ్ళు ఈ నంబర్స్లో ఉన్న పేపర్స్లలోనే రాయాలి, నెక్స్ట్ పేపర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ నంబర్ ఉన్న పేపర్లోనే స్టార్ట్ చేయాలి, ఇట్లాంటివి ఇవ్వడానికి కారణం అది. అందుకనే మీరు అటెంటివ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, చాయిస్ కేర్ఫుల్గా చేయండి. ప్రతి క్వశ్చన్కి 2 మినిట్స్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి, స్ట్రక్చర్ చేసుకోవడానికి. మీకు స్ట్రక్చర్ పేపర్ మీద రాసుకునేంత టైం లేకపోయినా సరే, క్వశ్చన్ చదివినాక ఓకే ఇది క్వశ్చన్, నేను 150 వర్డ్స్ దీని మీద రాయాలా, సో నేను ఇంట్రోలో ఏం రాస్తా, బాడీలో ఏమేమి పాయింట్స్ వస్తే కన్క్లూజన్ ఏముంటుంది. ఎస్సేకి నేను ఎందుకు మిమ్మల్ని స్ట్రక్చర్ రాసుకోమన్నానంటే, ఎస్సేలో మీరు 800-1000 వర్డ్స్ రాయాలి, అందుకనే దీనికి ముందు స్ట్రక్చర్ రాసుకుంటే బెటర్. కానీ ఇక్కడ మీకు అంత టైం ఉండదు, కానీ మీరు రాయాల్సింది 150-200 వర్డ్స్. 150-200 వర్డ్స్ ఆన్సర్కి మైండ్లో మనం స్ట్రక్చర్ చేసుకోవడం ఈజీ, 800-1000 వర్డ్స్ ఆన్సర్కి మైండ్లో మనం స్ట్రక్చర్ చేసుకోవడం డిఫికల్ట్. ఈ మిస్టరీ రేపు సాల్వ్ అవుతుంది, 1, 2, 3A, 3A ఆర్ B, 4A ఆర్ B, 5A ఆర్ B, ఈ మిస్టరీ మాత్రం రేపు సాల్వ్ అవుతుంది. ఒక్కసారి మనం రేపటి పేపర్ చూస్తే అసలు ఇది ఎట్టుబోతుంది, ఎట్లా తీసుకుంటున్నారు అన్నది ఐడియా వస్తుంది. సో ఇది ప్లీజ్ ఎప్పుడు కూర్చొని మళ్ళీ జనరల్ ఎస్సేని విశ్లేషించొద్దు. ఎప్పుడైనా ఒక పేపర్ రాస్తే ఆ పేపర్ని అక్కడితోనే వదిలేయాలి, మళ్ళీ దాని గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే నెక్స్ట్ పేపర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మొత్తం అయిన తర్వాత తీరుబడిగా కూర్చొని మొత్తం ప్రతిదానికి ఏమేమి రాయాలి, స్ట్రక్చర్ ఎట్లుంటే బాగుంటుంది, అవన్నీ తర్వాత డిస్కస్ చేయొచ్చు, ఇప్పుడు కాదు మీరు డిస్కస్ చేయాల్సింది. పేపర్ పక్కన పెట్టి నెక్స్ట్ పేపర్ మీద ఫోకస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్, హోప్ఫుల్లీ రేపు పేపర్ మంచి రావాలి, మీరు అందరు బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.